ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము కొరింతెలకు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయ ముప్పై రెండవ వచనం మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గుర్చి చింతించుచున్నాడు ముప్పై మూడవ వచనం పెండ్లైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు ముప్పై నాలుగో వచ్చిన అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్ర రాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతించుచుందురు గాని పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నది మీకు ముప్పై ముప్పై ఐదో వచ్చే మీకు ఉరి పడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందరేమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను దేవుని బిడ్లారా మనము చదివిన ఈ భాగంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరికైతే ఆ యొక్క నిగ్రహశక్తి ఇస్తాడు అంటే వివాహము లేకపోయినా మనసును కంట్రోల్ చేసుకొని జీవిస్తారు వారు ఎక్కువ సమయం దేవునితో గడిపే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తున్నాడు పౌలు గారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీకు ఆ శక్తి ఉండి ఏది వివాహము లేకుండా కూడా నీవు దేవుని సేవించగలిగిన నిగ్రహ శక్తి ఉంటే దానివల్ల ఎక్కువ దేవునితో గడిపే అవకాశం ప్రార్థించే అవకాశం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు ఒకవేళ నీ మనసు నిలుపుకోలేక నీవు పాపం చేసే పని అయితే ఎట్టి పరిస్థితుల్లో వివాహం లేకుండా ఆ పని మాత్రం చేయొద్దు వివాహం చేసుకునే ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించాలి కాబట్టి పౌలు ఈ భాగంలో చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి వివాహము లేకుండా ఉన్న వ్యక్తికి లోక సంబంధమైన చింతలు ఉండవు అలాంటి వాళ్ళు దేవుని మీద ధ్యాస ఎక్కువ పెట్టగలరు అన్నది అభిప్రాయం అయితే ఇంకొక ప్రమాదం బలవంతంగా వివాహం చేసుకోకుండా మనము మనసును పాడు చేసుకోవడం మహాప్రమాదం అందుకని దీన్ని మీరు దేవునితో ఉన్న రిలేషన్ గుర్తించి అంటే దేవుడు మీకు ఇచ్చిన శక్తిని గుర్తించి అప్పుడు నిర్ణయం తీసుకొని దేవుని బా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడములో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్